టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రెడ్ హ్యాండెడ్గా నగదు పట్టుబడనందున ఈ కేసు అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని సరూర్నగర్ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను రిమాండ్కు పంపాలంటూ పోలీసులు దాఖలు చేసిన రిపోర్టును తిరస్కరించారు. దీంతో ముగ్గురు నిందితులు విడుదలయ్యారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్లు అరెస్ట్ అయిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులకు ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. ఈ ముగ్గురిని గురువారం అర్ధరాత్రి సరూర్ నగర్లోని ఏసీబీ కోర్టు జడ్జ్ రాజగోపాల్ నివాసంలో పోలీసులు హాజరుపరిచారు. ముగ్గురికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో నిందితులను రిమాండ్కు పంపేందుకు తగిన ఆధారాలు లేవంటూ న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిందితులు పట్టుబడిన సమయంలో వారి నుంచి ఎలాంటి నగదు స్వాధీనం చేసుకోకపోవడంతో వారిపై నమోదు చేసిన కేసులు అవినీతి నిరోధక చట్టం సెక్షన్ల పరిధిలోకి రావంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును తిరస్కరిస్తూ ఆ ముగ్గురికి 41 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే నిందితులు ఫామ్ హౌస్కు వచ్చారని, కొనుగోలు సంప్రదింపులు జరిపిన ఆడియో వీడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు వివరించినా కూడా పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. మరొకవైపు పూజల కోసమే తాము ఫామ్ హౌస్కు వెళ్లామని నందకుమార్ అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో వాస్తవం లేదన్నారు. పూజ గురించి వెళ్ళామండి, పూజ ఉండే స్వామివారి తీసుకుని పూజ గురించి వెళ్ళా. వేరే ఆరోపణలు చేస్తూ నాకు సంబంధం లేదు. అది నేను మాత్రం వెళ్ళింది క్లియర్ గా అక్కడ సామ్రాజ్య లక్ష్మి అని పూజ చేయడానికి నేను స్వామివారిని తీసుకుని పోయినా. తిరుపతి నుంచి వచ్చింది స్వామివారు, నాకు ఒక ఎమ్మెల్యే గారు పరిచయం ఉంది అంతే. స్కామ్ ఎక్కడదండి, ఏం స్కాము, ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఏదో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏదో అంటే వేరే ఏ ఇన్ఫర్మేషన్ ఉందో నాకు తెలియదు కదా, వాళ్ళకి ఎటువంటి నాకు తెలియదు. కాబట్టి వాళ్ళు తీసుకెళ్లారు, ఏం చేయలేరు. వాళ్ళు మామూలుగానే మమ్మల్ని జడ్జి గారి దగ్గర సరెండర్ చేశారు. జడ్జి గారు సరెండర్ చేశారు. న్యాయ వ్యవస్థ ఏ విధంగా అయితే న్యాయ వ్యవస్థ గెలిచింది, న్యాయ వ్యవస్థ ఉంది అని నేను నమ్ముతున్నాను. పైలట్ రోడ్ ఆరోపణలు నాకు సంబంధం లేదండి. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన వ్యవహారం అంతా టిఆర్ఎస్ ఆడిన ఓ నాటకం అంటూ బీజేపీ అంటోంది. ముగ్గురు నిందితుల్ని ఈరోజు కోర్టు విడుదల చేసింది, వాళ్ళ రిమాండ్ని రిజెక్ట్ చేసింది. వీళ్ళందరూ కూడా పోలీసుని మేనేజ్ చేసి రిమాండ్ రిపోర్ట్ని వీక్గా డిఫెక్టివ్గా పెట్టారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఎక్కడ డబ్బులు రికవర్ చేశారు, ఏ డాక్యుమెంట్ ఏ ఆధారం కింద వస్తుంది, కరప్షన్ యాక్ట్ ఎట్లా వస్తుంది చెప్పేసి జడ్జి గారు ఎన్నో క్వశ్చన్లు వీళ్ళని అడగడం జరిగింది. దీన్ని బట్టి స్పష్టంగా అయిందంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు, ఈ ముగ్గురు సోకాళ్ళు స్వాములుగానే వీళ్ళందరూ కూడా ఒక డ్రామా పార్టీ కంపెనీ, ఒకటే సేమ్ డ్రామా పార్టీ కంపెనీ యాక్టర్లు. వాళ్ళని టిఆర్ఎస్ పార్టీనే వాళ్ళని బయటకు వచ్చేలానే చేసినటువంటి ఒక ఫెసిలిటీ. టిఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే 100 కోట్ల డబ్బు, కాంట్రాక్టులు, కేంద్ర పదవులు ఇస్తామని ముగ్గురు వ్యక్తులు ప్రలోభ పెట్టారంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఆరోపించడం, అజీజ్ నగర్లోని ఫామ్ హౌస్ పై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. వీరిపై ఐపీసీలోని 120B, 171B, 171E, 506 సెక్షన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం 1988లోని సెక్షన్ 8 ను నమోదు చేశారు.